వైవికి షాక్ ఇచ్చిన జగన్ ఒంగోలు వైసీపీ ఎంపీ అభ్యర్థిగా మాగుంట. ఒంగోలు ఎంపీ టికెట్ విషయంలో వైఎస్ జగన్ తేల్చేసినట్లు సమాచారం. రాబోయే ఎన్నికల్లో ఎంపీ టికెట్ ఇవ్వలేనని తన బాబాయి వైవి సుబ్బారెడ్డికి జగన్ స్పష్టం చేశారని చెబుతున్నారు. టీడీపీ ఎమ్మెల్సీగా ఉన్న మాగుంట శ్రీనివాసరెడ్డి త్వరలో వైసీపీలో చేరబోతున్నారు. ఆయనకే ఎంపీ టికెట్ ఇస్తానని జగన్ స్పష్టం చేసినట్లు సమాచారం. ఈ విషయాన్ని నేరుగా వైవీకే జగన్ చెప్పేశారు. దాంతో ఆయన అలిగినట్లు చెబుతున్నారు. టికెట్ నిరాకరించారన్న కోపంతోనే వైవి సుబ్బారెడ్డి జగన్ గృహప్రవేశ కార్యక్రమానికి కూడా హాజరు కాలేదు. ఈసారి పార్టీని అధికారంలోకి తీసుకురావడమే లక్ష్యంగా నిర్ణయాలు తీసుకుంటున్న జగన్ బంధుత్వాల ఆధారంగా టికెట్లు ఇచ్చేందుకు సుముఖంగా లేరు. మాగుంట శ్రీనివాసరెడ్డి పార్టీలోకి వస్తే ఒంగోలు ఎంపీ సీటును ఈజీగా గెలవడంతో పాటు ప్రకాశం జిల్లాలో క్లీన్ స్వీప్ చేసేందుకు అవకాశం ఉంటుందని జగన్ భావిస్తున్నారు. కావలి నియోజకవర్గంలో వైసీపీ గెలుపు మీద మాగుంట కుటుంబం ప్రభావం ఉంటుంది. ఇవన్నీ ఆలోచించే వైవీని పక్కన పెట్టి మాగుంటకు ఎంపీ టికెట్ ఇచ్చేందుకు సిద్ధమయ్యారు. త్వరలోనే మాగుంట వైసీపీలో చేరతారని టీడీపీ మీడియా కూడా ధృవీకరిస్తోంది.